ప్రజా ప్రస్థానంలో భాగంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ముప్పై ఐదవ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామంలో పాదయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా ఎర్రబోల భూముల అన్యాక్రాంతపై వైఎస్ షర్మిళ గారు స్పందించారు గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిదిలో సుమారుగా నూట ఇరవై ఏడు ఎకరాల భూమి ఉందని ఎన్నో ఏంలుగా ఆ భూముల్లో గిరిజనులు గొర్రె కురుమలు బర్లు గొర్రె కాచుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు ఆ భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా మైనింగ్ కు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు గతంలో వైఎస్సార్ భూములు కబ్జాకు గురి కాకుండా అటవీ శాఖ స్వాధీనం చేసుకోకుండా కాపాడి పేదల కోసం కేటాయించారని గుర్తు చేశారు ప్రస్తుతం కేసీఆర్ ఆ భూముల్ని ప్రైవేట్ మైనింగ్కు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ భూములు జోలుకొస్తే చూస్తూ ఊరుకోమని అవసరమైతే నిరాహార దీక్ష కూడా చేస్తానని పేర్కొన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి